నాగర్కర్నూలు జిల్లా తాండూరు మండలంలో సిర్సవాడ రైతు వేదికలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సంబరాలను జరుపుకున్నారు. ఇందులో రైతులు హాజరై హంబరాన్ని అంటేలా ట్రాక్టర్లతో ర్యాలీలతో రైతు వేదిక దగ్గరికి అధిక సంఖ్యలో వచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శివకుమార్ ఆధ్వర్యంలో స్పెషల్ ఆఫీసర్గా మహిళా సంఘం తిరుపతయ్య, ఎంపీటీసీ గున్నా రమేష్ రెడ్డి, సర్పంచ్ రాజేందర్రెడ్డి, ఉప సర్పంచ్ రాములు, పాపగల్ సర్పంచ్ కాశిరెడ్డి, సువర్ణ బుచ్చిరెడ్డి, పాపగల్ రైతు బంధు సమితి కోఆర్డినేటర్ భీమరెడ్డి, సింగిల్ విండో సభ్యులు, ఇరు గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఒకప్పుడు వర్షాలు సరిగ్గా కురవక కరువు అధిక వర్షాలు లాంటి ప్రకృతి వైపరీత్యాల మధ్య వర్షాధార పంటలకు పరిమితమైన మన క్లస్టర్లో నేడు వానాకాలం మరియు యాసంగిలో కూడా వరి ఉద్యాన లాంటి పంటలు పండిస్తున్నారు. మహాత్మా గాంధీ కలవకుంటి ఎత్తిపోతల పథకం మరియు మిషన్ కాకతీయ లాంటి పథకాల వల్ల 2014లో మన క్లస్టర్లో సాగు విస్తీర్ణం 290 ఎకరాలు కాగా 2022లో సాగు విస్తీర్ణం 1,837 ఎకరాలకు పెరిగింది. తద్వారా రైతు ఆదాయం గణనీయంగా పెరిగింది. రైతు కూలీలకు అధిక పని దినాలు కల్పించబడ్డాయి. ప్రతి 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించి రైతు బంధు, రైతు బీమా, పంట నమోదు, పంట కొనుగోలు, పంట సాగు కావలసిన సూచనలు లాంటి రైతుకు నిత్యం అవసరమైన పథకాలు మరియు కార్యక్రమాలు సకాలంలో అందించడం జరుగుతున్నది. రైతు వేదికల ద్వారా నూతన వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ, పంటకాలంలో పంటలకు వచ్చే చీడపీడల యాజమాన్యం మరియు వ్యవసాయ అనుబంధ రంగాల పథకాల అవగాహన కల్పించబడుతుంది. రైతులకు సంబంధించి పథకాలు అమలుపరుస్తున్న అన్ని శాఖలు రైతు వేదిక ద్వారానే రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించడం జరుగుతున్నది. పంట నమోదు కార్యక్రమం ద్వారా రైతు సాగు చేసిన పంటలు ఎప్పటికప్పుడు వ్యవసాయ విస్తరణ అధికారులు రైతు బంధు పోస్టర్లో నమోదు చేయడం జరుగుతున్నది. దీని వలన ఎంతమంది రైతులు ఎంత పంట పండించారో తెలుస్తుంది. కొనుగోలు సెంటర్ల ద్వారా రైతులు పండించిన పంట ఉత్పత్తులు ప్రభుత్వం మద్దతు కొని దళాల చేతిలో రైతులు మోసపోకుండా నష్టపోకుండా కాపాడుతుంది. గతంలో ఎరువుల కొరతతో దిగుబడులు తగ్గి దళాల నుండి అధిక ధరలకు ఎరువులు కొని రైతులు నష్టపోయేవారు. ఎరువుల కొరకు రోజుల పాటు సహకార సంఘాల ముందు క్యూలో నిలబడేవారు. అయినా రైతులకు సరిపడా ఎరువులు దొరికేవి కావు. కానీ రాష్ట్రం ఇప్పటిక మార్కెట్ సహకార సంఘాలు డీలర్ల ద్వారా రైతులకు సరిపడా ఎరువులు సకాలంలో వాస్తవ ధరలకు రైతులకు అందుబాటులో ఉంటున్నాయి. 2014 నుండి నేటి వరకు ఎప్పటికప్పుడు కొరత రాలేదు. సీజన్కు ముందే పక్కా ప్రణాళికలో వ్యవసాయ శాఖ ఎరువులు కొరత రాకుండా చూస్తున్నారు. ఇది